అది పద్ధతి మార్చుతా నువ్వు. దానిలో ఉన్నారని క్యాన్సిల్ చేసుకుని దీనికి పెట్టాను. G+3 12,000 క్యాన్సిల్ పోయినా సరే నాకు మీరు ఇచ్చిందే కావాలనుకుని దాన్ని క్యాన్సిల్ చేసి దీన్ని పెట్టాను. పట్టేది ఇచ్చి నేను పని పెట్టి పుస్తకం ఒకటి ఉన్నారు ఫోటో తీసి అమ్మను మీ పిల్లల్ని ఫోటో తీసి వాట్సాప్ తీసుకుంటాను. రాజకీయ పార్టీ సార్ సేస్ గారు అన్నారు అదేంటమ్మా వాళ్ళ దగ్గర 3 నెలలు అడ్వాన్స్ పెట్టుకోవచ్చు కదా అని కూడా అన్నారండి మా డైరెక్టర్ మేడం గారి దగ్గర. మరి వాళ్ళు ఇచ్చే తప్పైనప్పుడు అంటే నేను అడ్వాన్స్ పెట్టుకోవటం అనేది ఉన్న చీఫ్ సెక్రటరీ అట్లా మాట్లాడతారు కానీ ఈ సిఎఫ్ఎంఎస్ వచ్చాక ఈ స్టేట్ కాదు ఈ సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో అయినా అంటే బిల్స్ అన్నీ కూడా సెంట్రలైజ్ చేసేసి బడ్జెట్ అంటే రాష్ట్ర ఖజానా అంతా కూడా ఒక చేతి మీద నడిపే సిస్టమ్ పెట్టాక ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ అమలు చేయమని 4 రాష్ట్రాలు చేస్తున్నాయి సార్. ఏమంటున్నారంటే మీరు కోర్టులో వేసుకోండి అంటున్నారు. కోర్టులో తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము కోర్టులో వేసుకోవడం ఏంటనేది మాకు డౌట్ ఉంది సార్. అదొకటి తర్వాత ఇది శాలరీకి వచ్చేటప్పటికి మాకు అమౌంట్ లేదంటున్నారు సార్. ఇప్పుడు మేము 60 సంవత్సరాల వరకే మా వృత్తి మేము చేయలేకపోతున్నాం సార్. 62 ఏళ్ళు అంటే ప్రభుత్వానికి అది బడ్జెట్ తో కూడింది కాదు సార్. ఇప్పుడు ఇచ్చారు సార్. ఇది కూడా మాట్లాడాను ఏమంటే వదిలేయండి రోడ్ రోడ్ షో వాళ్ళతో సమానంగా ఏమైనా కూడా ఎగ్జామ్షన్ ఇవ్వండి ఈ గవర్నమెంట్ పథకాలు కానీ పెన్షన్ కానీ వదిలేయండి అని కూడా నేను మాట్లాడాను. ఈ రోజు సిఎస్ గారు ఒప్పుకోలేదండి మీరు అబద్ధం ఆడుతున్నా మేము అందరికి ఇస్తున్నాం అని చెప్పి చెప్తున్నాను. పోలీస్ అడావుడు చేస్తారు నువ్వు వస్తే బాగుంటుంది మేము 400 మంది ధర్నా చేస్తున్నాం ఇక్కడ అని చెప్పి చెప్పారు. తప్పకుండా నేనే వస్తానని చెప్పి రావటం జరిగింది. వచ్చాక వారు చెప్పిన వాటిలో వారు చెప్పింది మేము 11 అంశాలతో చర్చలకు వెళ్ళాము డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నాం. ఈ 11 అంశాల్లో నిన్న ప్రభుత్వం పిలిచి కొన్ని అంశాలని ఒప్పుకుందామన్నారు. దానివల్ల కింద అంటే
మేజర్గా మేము పెట్టినటువంటి ప్రధాన సమస్యలను కాకుండా రెండవ ప్రాధాన్యత మూడో ప్రాధాన్యత ఉన్నటువంటి అంశాలను మాత్రం నేను చేసేస్తామంటున్నారు. అసలు మేము కూర్చున్నది అంటే మేము ప్రభుత్వాన్ని చర్చలు జరపాలి, మమ్మల్ని పరిష్కారం చేయాల్సింది అన్నది మా జీతం కనీస వేతనం పెంచాలని చెప్పాను మేము డిమాండ్ అది. దాన్ని పట్టించుకోవాలని చేస్తామంటే అది ధర్మం కాదని చెప్పాను మేము మాట్లాడాం మంత్రుల దగ్గర అధికారుల దగ్గర. కాబట్టి మీ ఎమ్మెల్యేలందరూ కూడా ప్రభుత్వంతో మీరు కూడా మా మాటగా మీరు సమస్యను కూడా మీరు ప్రభుత్వం దృష్టిలో పెట్టండి. కనీస వేతనం పెంచాలి, కనీస వేతనం అమలు చేయాలి. అట్లాగే సుప్రీంకోర్టు తీర్పు 4 రాష్ట్రాల్లో అమలు చేస్తున్నాయి. కర్ణాటక, కేరళ, గుజరాత్, మరొక రాష్ట్రంలో ఎక్కడో 4 రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఇచ్చినటువంటి గ్రాట్యుటీని మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని చెప్పి చెప్పాం. దాన్ని మళ్ళీ కోర్టుకు వెళ్ళమంటున్నారు. మాకు ఆ లీగల్ టెర్మినాలజీ మాకు తెలియట్లేదు. కాబట్టి ఈ సమస్యల్ని జగన్ గారి దృష్టికి ఎమ్మెల్యేలందరూ కొద్దిగా వెళ్ళి చెప్పి సానుకూలంగా పరిష్కారం చేయమని చెప్పని, మేము అడిగేది ధర్మమైన కోరిక అని చెప్పని వాళ్ళు అర్జీని ఇవ్వడం జరిగింది. తప్పకుండా నేను జగన్ గారి దృష్టికి ఈ అంశాలని అలాగే రాష్ట్ర ఈ శాఖ చూస్తున్నటువంటి మంత్రి గారి దగ్గరికి కూడా తప్పకుండా తీసుకెళ్తానని చెప్పాను. ఎవరు చంద్రబాబు నాయుడు అంగన్వాడీ వాళ్ళు సమస్య పరిష్కారం చేస్తాడా? ఇదే అంగన్వాడీ వాళ్ళు రూపాయి 100 రూపాయలు పెంచమంటే గుర్రాలు పెట్టి తొక్కిచ్చాడు వీళ్ళందరిని అంగన్వాడీ వాళ్ళని. ఒళ్ళు హోనం, కాళ్ళు చేతులు ఫ్రాక్చర్లు అయ్యారు, నరకం చూశారు. చంద్రబాబు నాయుడు అంగన్వాడీ వాళ్ళ పట్ల సానుకూలంగా ఉంటాడు. ఓట్లు కోసం ఇట్లా తప్పుడు మాటలు మాడతారండి. వీళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడైనా బాగా చేశారేంటి? 14 నుంచి 19 దాకా ఉన్నారు, ఏం చేశారేంటి అంగన్వాడీకి? అట్టగా మాట్లాడతారు, ఓట్లు అడుక్కుంటాకి ఏం మాట్లాడతారండి? ఎప్పుడన్నా వీళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడన్నా బాగు చేసి వస్తే 2014 ముందేమో వీళ్ళేమో యమకొట్టుడు కొట్టించాడు గుర్రాలతో, వీళ్ళ కోరికల కోసం బయలుదేరి వెళ్తే గుర్రాలతో పోలీసులని గుర్రాలు ఎక్కించి ఆ గుర్రాలతో తొక్కిచ్చాడు వీళ్ళని. మరి 14-19 ఏమన్నా శుభ్రంగా చూసుకున్నాడు ఏంటి వీళ్ళు? ఏమన్నా రేపు వచ్చాక చూస్తారు. అధికారం ఉన్నప్పుడు చూసేవారు, కానీ అధికారం లేనప్పుడు మాత్రం చూస్తాం చూస్తాం అని చెప్తారు. మళ్ళీ వచ్చాక మావలే అందరికి వాళ్ళకే తెలుసు ఆ సంగతి.